హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జరాస్టిక్ విత్ రేష్మా. నేను ఈరోజు సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా మా అమ్మగారు చేశారండి. ఇది వచ్చేసి రైస్లో కంటే కూడా రోటీలో చాలా బాగుంటుంది. రోటీలోకనే చేశారు. ఫస్ట్ మటన్ని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేశారు. తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నారు. రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తారు. యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా సరే మనం దాన్ని మిక్స్ చేసుకోవాలంటే కంపల్సరీ హ్యాండ్ యూజ్ చేయాలి. హ్యాండ్ యూజ్ చేస్తేనే బాగా మిక్స్ అవుతుంది కదా. ఆ మసాలా అనేది ముక్కలకి పట్టాలి అంటే మీ చేతులతోనే కలపాలండి, ఎక్కడైనా సరే ఏ రెస్టారెంట్లో అయినా సరే. ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తారు మమ్మీ. అన్ని పీసెస్కి మసాలాలు పట్టాలి కదా, సో అలా మిక్స్ చేసుకోండి. ఇందులో ఎక్కువ స్పైసెస్ అయితే యాడ్ చేయట్లేదు. అలా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ 15 మినిట్స్ పక్కన పెట్టేయాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. తర్వాత స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టాను. అందులో కొంచెం ఆయిల్ వేయాలన్నమాట కడాయి హీట్ అయిన తర్వాత. ఓకే, ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇక్కడ మమ్మీ చూస్తున్నారు ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి. ఒక ఆనియన్ వేశారు, హీట్ అయిపోయింది ఆల్రెడీ. ఇందులో అన్ని ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తారు. మేము మా మమ్మీ ఇక్కడ 2 కలిపి యాడ్ చేస్తున్నారు. మీరైతే మటన్ కర్రీని ఎలా చేస్తారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం రెడ్ కలర్లో కుచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయిపోయిందండి, ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మటన్ పీసెస్ డైరెక్ట్గా యాడ్ చేస్తున్నారు. ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇది కుక్కర్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు, కానీ ఏంటంటే మనం డైలీ యూజ్ చేసే వాటిలో చేస్తే టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఒకసారి మిక్స్. మీరు ఫస్టే మటన్ యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేయొద్దు, ఎందుకంటే అప్పుడు రా స్మెల్ అనేది పోదు, పచ్చి పచ్చిగానే ఉంటుంది స్మెల్, అసలు బాగోదు. ఇప్పుడు మటన్లో మొత్తం వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది కదా, అప్పుడు వాటర్ యాడ్ చేయాలి. అప్పుడే అది ఫ్రై అవుతుంది అన్నమాట. మటన్లో వాటర్ మొత్తం పోయింది అంటే అది ఫ్రై అయిపోయినట్లు. మధ్య మధ్యలో ఒకసారి కలపండి. సారీ అండి, నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయడం క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇక్కడ వాటర్ యాడ్ చేశారంతే. ఆ మటన్లో వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత
బాటిల్లో వాటర్ యాడ్ చేశారు, ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశారు. ఇప్పుడు ఇందులోనే మటన్ మొత్తం ఉడికిపోతుంది అనమాట. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులో ఎక్కువ స్పైసెస్ ఏమీ యాడ్ చేయలేదండి మమ్మీ, కానీ చాలా సూపర్ టేస్టీగా ఉంది. అండ్ నెక్స్ట్ కొంచెం కోకోనట్ పౌడర్ వేశారు. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అనమాట కోకోనట్ పౌడర్ వేశారు. కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తారు. ఫ్లేమ్ అనేది మొత్తం సిమ్లో పెట్టేశారు. కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేశారు. కొంచెం దాల్చిన చెక్క పౌడర్, అది సిన్నమన్ స్టిక్ పౌడర్. అండ్ ఇంకొంచెం క్లోవ్స్ పౌడర్ కూడా యాడ్ చేస్తారు. అంతేనండి, ఇది అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మాత్రం లోలో పెట్టేసి అలా ఉడికించుకోవాలన్నమాట. మీ మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీకైతే వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.